అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు వయసు వచ్చినటువంటి కోడి పిల్లలకు మనం డీవామింగ్ చేయాల్సిందే, తప్పదు. డీవామింగ్ చేసినప్పుడు కొన్ని కొన్ని కోడి పిల్లలు వాటి పని అవి చేసుకుంటాయి, తినటం తిరగటం ఎగిరి దూకడం చేస్తాయి. కొన్ని కోడి పిల్లలు ఏదైతే ఉన్నాయో 10లో ఏదో 2-3 పిల్లలు కొంచెం వీక్ అవుతాయి, అంటే మునగ తీసేసుకోవటం, మునగలాగటం అంటారు కొంతమంది, మునగ తీసుకొని ఒక మూలకెళ్ళి నిలబడటం, దానా తక్కువగా తినటం, దానాకు పిలిచినప్పుడు రాకుండా ఒక మూల నుంచోవటం, నీరు ఎక్కువ తాగటం, కోడిపిల్ల కొంచెం తెల్లగా బారడం, ఇలాంటి సమస్యలు అనేది కోడిపిల్లల్లో అడపాదడప జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియో యొక్క సారాంశం. చాలామంది ఇలా కోడిపిల్ల వీక్గా ఉన్నప్పుడు డీవామింగ్ చేసిన తర్వాత యాంటీబయాటిక్లు వాడతారు. ఇప్పుడు అలా వాడకూడదు, యాంటీబయాటిక్లు జోలికి అప్పుడే వెళ్ళకూడదు. యాంటీబయాటిక్లు వాడితే కోడిపిల్ల ఇంకా కొంచెం వీక్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆ టైంలో కోడికి కావాల్సింది ఏంటంటే విటమిన్ సప్లిమెంట్. విటమిన్ సప్లిమెంటు దానితో పాటు ఇంకొక సప్లిమెంట్ కూడా కావాలి, అది కూడా చెప్తాను ఇప్పుడు. విటమిన్ సప్లిమెంట్ అంటే ఇక్కడ మనకు కావాల్సింది బి కాంప్లెక్స్. బి కాంప్లెక్స్ అంటే అందరూ జింకో వీట్లు పట్టండి, వైమరాలు పట్టండి అంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం వాటి జోలికి వెళ్ళకూడదు. వాటి జోలికి వెళ్ళకుండా బి కాంప్లెక్స్ కదా మనకు కావాల్సింది, అక్కడ న్యూరోకైండ్ సిరప్ ఉంటుంది. వెటర్నరీలో న్యూరోకైండ్ సిరప్ ఉండదు, అది 200 ml 130 rupees సిల్లర్ ఉంటుంది. చాలా బాగుంటుంది మెడిసిన్ అనేది, అది వాడుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అది ఇప్పుడు 3 నెలలు 4 నెలలు పిల్లగా ఉదయం ఒక 0.5 ml సాయంత్రం 0.5 ml తాగిచ్చేయండి డైరెక్ట్గా, ఏం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఏదైతే మనం సిరప్ తాగిచ్చామో న్యూరోకైండ్ సిరప్, ఇది తాగిచ్చిన తర్వాత లివర్ టానిక్ వాడాలి. ఇప్పుడు లివర్ టానిక్ అంటే అందరూ బ్రోటాన్ బ్రోటాన్ అంటారు. బ్రోటాన్ కంటే మంచి రిజల్ట్ వచ్చేటువంటి మెడిసిన్ సిరప్ ఒకటి ఉంది, అది హోమియోపతిలో ఉంటుంది. అదేంటి అంటే లివ్ టీ, ఎల్ఐవి టీ, లివ్ టీ సిరప్. ఓకేనా? ఆ సిరప్ తీసుకొచ్చి న్యూరోకైండ్ సిరప్ తాగించిన ఒక అరగంట ఒక పావు గంట తర్వాత ఈ సిరప్ తాగించండి, ఉదయం 0.5 సాయంత్రం 0.5. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం కోడిపిల్ల స్ట్రెస్లోకి వెళ్ళింది కదా, సో దాని నుంచి బయటికి తీసుకురావడానికి లివర్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేయాలి, బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకురావాలంటే ఏంటి, విటమిన్ పడాలి, అప్పుడు కొంచెం ఎనర్జీ ఉండటం వల్ల బయటకు వచ్చింది. ఇలాంటి టైంలో మన వాళ్ళు దానాలు ఏం పెడతారంటే సజ్జలు జొన్నలు, అంటే చోళ్ళు మిరికలు గంట్లు పెట్టగంట్లు ఇలాంటివి పెడతారు. అస్సలు పెట్టకూడదు, అటువంటి పరిస్థితులు పెట్టాల్సింది ఏంటంటే అరటిపండు. అరటిపండు బాగా మగ్గిపోయిన అరటిపండు ఉంటుంది చూసారా, సో అది కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెడితే తింటుంది, లేకపోతే కొంచెం నోట్లో పెట్టండి, డైజెషన్ అయిపోతూ ఉంటుంది. దాంతోపాటు మనం ఇక్కడ లివిటీ సిరప్ వాడుతున్నాం కదా, ఇదేంటంటే ఆకలి అవటానికి పనిచేసిద్ది, అరగటానికి పనిచేసిద్ది, స్ట్రెస్ నుంచి బయటికి తీసుకురావడానికి పనిచేసిద్ది, లివర్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేయడానికి పనిచేసిద్ది. సో ఇలాగ మల్టీపర్పస్, సో ఇది చాలా బాగుంటుంది లివిటీ అనేది. నేను ఇది రీసెంట్గా ట్రై చేశాను, మాకు శాంపిల్కి ఇచ్చారు ఆ సిరప్ అనేది, అలా ఉంటుంది చూడండి అని చెప్పి ఫస్ట్ ట్రై చేశాను. సూపర్గా ఉంది రిజల్ట్ అనేది, బ్రోటాన్ కంటే ది బెస్ట్ రిజల్ట్ చూశాను నేను దాంట్లో, కాబట్టి రిఫర్ చేస్తున్నాను. వాడండి, మీరే చెప్తారు బాగుంది, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు ఆ లివిటీ సిరప్ గురించి. అది ఇప్పుడు వచ్చింది కాదు, 5-6 సంవత్సరాల 10 సంవత్సరాల క్రితం నుంచే ఉందంట ఆ సిరప్ అనేది, అది మరి పరిస్థితి. అండ్ ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి, అదేంటంటే ఇప్పుడు 2 హోమియోపతి మెడిసిన్స్ వాడాలి అని అనుకున్నప్పుడు వెంట వెంటనే వాడకూడదు, కనీసం ఒక్కొక్క దానికి 5-10 నిమిషాల గ్యాప్ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటే మన అలోపతి మెడిసిన్స్, వెటర్నరీ అలోపతి మెడిసిన్స్ వాడాలనుకున్నప్పుడు, 2 మెడిసిన్లు వాడాలనుకున్నప్పుడు ఒక్కొక్క మెడిసిన్కి కనీసం 5-10 నిమిషాల గ్యాప్ ఉండేలాగా చూసుకొని వెయ్యండి. హోమియోపతి అలాగే అలోపతి, ఇప్పుడు సపోజు ఏదో ఒక ఇంజక్షన్ చేయాలి, చేసాం ఇంజక్షన్ చేసిన వెంటనే కొంతమంది హోమియోపతి వాడతారు, అలా ఇప్పుడు వాడకూడదండి, అలా ఇప్పుడు వాడకూడదు. ఖచ్చితంగా 2 గంటల గ్యాప్ ఉండాలి, 2 అవర్స్ గ్యాప్ ఉండాలి రెండింటికి. అది ఈ క్లారిఫికేషన్ అనేది కొంతమంది మిస్ అయిపోతున్నారు, సో అది జనాలకి తెలియజేద్దాం అని అయితే మాత్రం వీడియో చేశాను. ఎందుకు చెప్తున్నానంటే హోమియోపతి అలోపతి అని చెప్పి, ఇప్పుడు మనం కోళ్ళకి వేసే వాటిలో యాంటీబయాటిక్లు ఎక్కువ, కోళ్ళకి వాడే ఇంజక్షన్లో అన్ని యాంటీబయాటిక్లే. సో యాంటీబయాటిక్ వాడిన వెంటనే మన హోమియోపతి వాడకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ టచ్ అవ్వకూడదు, రెండు చాలా గ్యాప్ ఉండాలి. అందుకని చెప్పే 2 గంటల గ్యాప్ ఉండాలి అని చెప్తున్నాం. సో అది మరి కొంచెం చిప్పులోకి ఎక్కిందని అయితే నేను అనుకుంటున్నాను, ఎక్కకపోతే అడగండి మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదండి బాబు, సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలాగా,
సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్లో ఉన్న వీడియో అనేది మీకు పలానా కంటెంట్ ఉంది అని అర్థమవుతుంది కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీ కొడుకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.